పల్లె ప్రగతి పనులలో నిర్లక్ష్యంతో పాటు వీధి నిర్వహణలో వైఫల్యం, అంతేకాకుండా సర్పంచ్ భర్త అధికారిక పనుల్లో జోక్యాన్ని సహించకపోవడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గంభీరావుపేట మండలం ముస్తఫానగర్ సర్పంచ్ కొక్కు సంధ్యారాయణపై సస్పెన్షన్ పెట్టివేశారు. గత కొద్ది కాలంగా సర్పంచ్ భర్త పెత్తనం చెలాయిస్తూ అధికారులపై తీవ్ర స్థాయిలో వాగ్వాదం చేయడమే కాకుండా గ్రామ కార్యదర్శి రాజుతో పాటు ఎంపీఓపై దాడి చేయడాన్ని సహించలేక జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. పల్లె ప్రగతి పనుల్లో నిర్లక్ష్యం వహించడం, విధి నిర్వహణలో వైఫల్యం, అధికారిక విధుల్లో భర్త జోక్యాన్ని ప్రోత్సహించడం సహా గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండానే చట్ట వ్యతిరేకంగా పనులు చేసి సంబంధిత గ్రామ కార్యదర్శి రాజు గంభీరావుపేట మండల పంచాయతీ అధికారి రాజశేఖర్పై ఒత్తిడి తెచ్చిన గంభీరావుపేట మండలం ముస్తఫానగర్ గ్రామ సర్పంచ్ కొక్కు సంధ్యారాన్ని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలోనూ అధికారిక విధుల్లో భర్త జోక్యాన్ని ప్రోత్సహించడం, సర్పంచ్గా ఉంటూ సెట్ బ్యాక్ లేకుండా ఇంటి నిర్మాణం చేపట్టడం అంశాలను పరిగణలోకి తీసుకున్న గ్రామ సర్పంచ్ కొక్కు సంధ్యారాన్నిపై అప్పటి జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. అంతేకాకుండా ఉద్యోగులపై కూడా భౌతిక దాడులు చేస్తున్న ఆయన భర్త ఆగడాలను సహించలేని కలెక్టర్ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. ఎంపీఓపై దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన జిల్లాకు చెందిన పలు అధికారులు కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం రోజున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులపై భౌతిక దాడులు చేస్తే సహించేది లేదని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ స్పష్టం చేశారు. సోమవారం రోజున కలెక్టరేట్ ఆవరణలో గంభీరావుపేట మండల పంచాయతీ అధికారి రాజశేఖర్పై ముస్తఫానగర్ గ్రామ సర్పంచ్ కొక్కు సంధ్యారాణి భర్త దేవేందర్ యాదవ్ భౌతిక దాడులు చేయడం నిరసిస్తూ జిల్లాకు చెందిన ఎంపీడీఓలు, ఎంపీఓలు, సాంకేతిక సహాయకులు, కార్యదర్శుల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పంచాయతీ అధికారి రాజశేఖర్ పై దాడిని నిరసిస్తూ జరిగిన ఘటనపై జిల్లా కలెక్టర్తో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, డిపిఓ రవీంద్ర, డిఆర్డీఓ మదన్ మోహన్లకు వినతి పత్రాలను సమర్పించారు. వెంటనే సర్పంచ్తో పాటు ఆమె భర్తపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కాగా జిల్లా అధికారులు ఈ విషయంపై మాట్లాడుతూ జిల్లాలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని, ఇదివరకే ఆదేశాలు జారీ చేశామని, వాటిని స్ట్రిక్ట్గా అమలు చేయడానికి కూడా తమ వంతుగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఎట్లుందంటే ఎవడైనా అసలు నాకు లెక్కలేదు. కలెక్టర్ గారు కానీ, డిపిఓ గారు కానీ ఎవరైనా లెక్కలేనట్టు ఇష్టం వచ్చినట్టు దూషించుడు, భౌతిక దాడులకు దిగుడు, నాకు ఓళ్ళు చెప్పేటోళ్ళు లేరు, నేనే నీ అంత అన్నట్టు ప్రవర్తించుడు. ఇతని వల్ల నలుగురు కార్యదర్శులు అసలు వేరే చోట బదిలయ్యారు సార్. రిజైన్ చే ఒక ఆయన రిజైన్ చేసింది సార్. ఏంటంటే ఇక ఇప్పుడు కొడితే విలేజ్ల పరిస్థితులు ఎట్లున్నాయంటే మరీ చులకన భావంతోనే అవుతున్నాం సార్. వెంటనే ఇతని పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి సార్. వెంటనే ఇప్పుడు రిమాండ్కు సాయంత్రం కూడా సాయంత్రం జైల్లో వేసేసేయాలి సార్. మళ్ళా పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రజాప్రతినిధుల భర్తలు వాళ్ళ లోపు పాల్గొనద్దని మన కమిషనర్ గారు ఉత్తర్వులు ఉన్నాయి సార్. దయచేసి మీరు ఆ రూల్స్ ప్రకారం మీరు ఆయన వెంటనే చర్యలు తీసుకోవాలి సార్. మళ్ళీ ఒకసారి ఇటువంటి పునరావృతం కాకుండా, ఎందుకంటే క్షేత్రస్థాయిలో పనిచేసినప్పుడు విలేజర్స్ నుంచి కూడా మేము అనేకమైన ఎదుర్కొన్నాం సార్. క్షేత్రస్థాయిలో వేరు ఉన్నాయి, పైనుంచి ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలు కూడా ఉన్నాయి సార్. ఏంటంటే మాకు కొంచెం గట్టిగా ఒకటి ఉంటే మేము కూడా ఇంకా ముందుకు పోయి పనిచేయగలుగుతాం సార్. మీ నుంచి మాకు అటువంటి అష్యూరెన్స్ ఉంటుంది అని మేము భావిస్తూ ఇంకా మా సమస్యల గురించి కూడా మీకు ఇంకా కృషి చేయాలి సార్. కఠినంగా అసలు ఇక రెండు మూడు ఏళ్ళ దాకా అందులో వెళ్ళకుండా చేయాలి సార్. అందరికీ నమస్కారం అండి. చెప్పేది ఏం లేదు. ఏమైతే మీ పేపర్లు చూడండి, ఆ యాక్షన్ ఆల్రెడీ టేకెన్, సస్పెండ్ అయ్యారు ఆల్రెడీ కూడా, పేపర్ నోటిఫికేషన్ వస్తుంది, ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. అండ్ మీ అందరినీ కొట్టడం వేరే, మమ్మల్ని కొట్టడం వేరే కాదు. మేమేమి మీ అమ్మాయికి మీద చేపెట్టి మా వీళ్ళు టేక్ యాక్షన్. అండ్ మీరు చెప్పిన పాయింట్ కూడా కరెక్ట్ పాయింట్. అది వేరే ఊళ్ళో కూడా సర్పంచ్లో భర్తలు దిగుతూ ఉన్నారు, అది మనకు తెలిసిందే. కొంతవరకు ఏంటంటే వాళ్ళు మాట్లాడలేరు కాబట్టి మనకు పనులు జరగాలి కాబట్టి మనం తీసుకున్న కొంతవరకు ఉంటుంది. బట్ ఈసారి వీళ్ళు టెక్స్ట్ మీకు ఎక్కడ కూడా అంటే కూడా మీరు ఇమీడియట్గా డిజిటల్ అయిపోయి జరిగితే వీళ్ళు టేక్ యాక్షన్. ఇతని విషయంలో వీళ్ళు టెక్స్ షిఫ్ట్ యాక్షన్. ఆల్రెడీ సస్పెన్షన్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది ఫైవ్ నిమిషాల్లో. అండ్ ఆల్రెడీ ఆ పేపర్తో మాట్లాడడం, ఏ కేసెస్ ఫైల్ చేశారు, ఏ సెక్షన్స్ ఫిల్ చేశారు అనేది, ఇంకేమైనా యాడ్ అవుతుందో మనం మాట్లాడదాం. అండ్ ఈసారి వీల్ టేక్ ఎలాగో కోర్టుకి వెళ్తుంది, వీల్ టేక్ చట్ట ప్రకారం మనం ఎలాగ స్టాండ్ నిలబడాలనేది వీల్ టేక్. వీల్ మేక్ షూర్ ఈస్ టైమ్ టేక్. మీరు భయపడకండి, మీ పనులు మీరు చేసుకోండి. అడ్మినిస్ట్రేషన్తో మేము వెనకాల ఉంటుంది. ఆబ్వియస్లీ అడ్మినిస్ట్రేషన్ మీరు లేకపోతే అడ్మినిస్ట్రేషన్ పనిలేదు. ఒకప్పుడు అంటే మనకి రెవెన్యూ సైడ్ నుంచి అయ్యే పనులు అన్నీ కూడా. ఇప్పుడు ఎంపీఓ ఎంపీడీఓస్ లేకపోతే మన జిల్లా అంతా మొత్తం బంద్ అయిపోతుంది. ఈ పల్లె ప్రజలు అయినా పట్టణ ప్రజలు అయినా. సో ఆబ్వియస్లీ మీ మీద ఎవరైనా వచ్చేలాగా దాడి చేస్తే సహించే పరిస్థితి లేదు. మా అడ్మిట్ కలిపి చెప్పడం జరిగింది. నేను గంభీరావుపేట ఎంపీ ఎంపీడీఓస్లో మాట్లాడతాను. మీరేంటి రిస్ట్ పడకండి, ఏం యాక్షన్ మేము డైరెక్ట్గా మాట్లాడతా చేతులు చూపిస్తాం. థ్యాంక్ యూ సార్.
పోయిన మన శనివారం నాడు గంభీరాపేట మండల కేంద్రంలో మండల పంచాయతీ అధికారి రాజశేఖర్ సార్ మీద ముస్తఫా నగర్ గ్రామానికి చెందిన సర్పంచ్ గారి భర్త కొక్కు దేవేందర్ యాదవ్ గారు భౌతికంగా దాడి చేయడంతో పాటు నానా విధంగా దుర్భాషలాడుతూ చాలా జుగుప్సాకురంగా మాట్లాడుతూ దాడి చేయడం జరిగింది. గతంలో కూడా ఇతని ప్రవర్తన చూస్తే నలుగురు కార్యదర్శులు ఇతని వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొని వేరే చోటికి బదిలయ్యారు. ఒకరు రాజీనామా చేశారు. ఎంత దొరికితే అంత నోటికి వచ్చినట్టు కలెక్టర్ను అడిషనల్ కలెక్టర్ను డీపీఓను డిఎల్పీని ఎవరిని వదిలిపెట్టకుండా నానా ఇక దుర్భాషలాడుతూ చాలా హింసిస్తుండే కాబట్టి మన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం భార్యలు ఉంటే భర్తలు ఇతరులు పాల్గొనొద్దని స్ట్రిక్ట్ ఆదేశాలు ఉన్నాయి. అయినప్పటికీ పలుమార్లు ఇబ్బంది పెడుతుండే కాబట్టి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి. ఒకరు మండల స్థాయిని అధికారినే అట్లా చేసిందంటే కింద ఉన్న శ్రేణులం పంచాయతీ సెక్రటరీలం మా ఆత్మస్థైర్యం దెబ్బతిన విధంగా ఉంటుంది కాబట్టి వాళ్ళపైన వెంటనే అతను రిమాండ్ పంపి కఠినమైన చర్యలు చేపట్టాలి. రెండు మూడు చట్ట బెదిరింపులకు కూడా పాల్పడుతుండే అవసరం ఉంటే సార్ చంపుతా లారితో దొక్కితాను అంటుంది కాబట్టి వాళ్ళ కుటుంబం కూడా మనోస్థైర్యం లేకుండా మానసికంగా కుంగిపోతుంది కాబట్టి వెంటనే అతని పైన చర్యలు తీసుకోవాలి. అవసరం ఉంటే పదవి నుంచి చట్టం ప్రకారం వెంటనే తొలగించాలి. మరొకళ్ళకి ఈ విధంగా కావద్దంటే మాకు తగిన ప్రొడక్షన్ ఉండాలి. అప్పుడే మేము క్షేత్రస్థాయిలో ముందట్టుకుపోతాం. కావున మేము గౌరవ కలెక్టర్ గారిని మన మంత్రి గారిని విజ్ఞప్తి చేసేది ఒకటే. సార్ కూడా చాలాసార్లు చెప్పారు, అయినా అతని వ్యవహార శైలి మారలేదు కాబట్టి అతని మీద వెంటనే చర్యలు చేపట్టాలి. మా అందరికీ న్యాయం చేయాలి. ముఖ్యంగా రాజశేఖర్ సార్ మంచి మా అతని కోఆర్డినేషన్ ఉండి మంచి సారు. సార్కు న్యాయం జరిగేదాకా మేము ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకునే లేదు. ఒక రెండు మూడు రోజులలోపు దీనికి మాకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం. ధన్యవాదాలు. నా పేరు వెంకట రాజశేఖర్. నేను మండల పంచాయతీ అధికారిగా గంభీరాపేటలో పనిచేస్తున్నాను. ప్రతిరోజు కానీ శనివారం రోజున ఎదురు నిర్వహిస్తుండగా మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో ముస్తఫానగర్ చెందిన కొక్కు దేవేందర్ యాదవ్ గారు కార్యాలయానికి వచ్చి నానా దుర్భాషలాడుతూ నన్ను కొట్టడానికి ప్రయత్నిస్తే అక్కడ ఉన్న వాళ్ళు ఆపారు. ఎప్పటికీ నన్ను నెట్టివేశారు. నా ఇష్టం వచ్చినట్టు దుర్భాషలు ఆడారు. నన్ను చంపేస్తానని బెదిరింపు చర్యలకు పాల్పడ్డారు. వీరిపైన పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఖచ్చితంగా వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని వారికి శిక్ష పడాలని చూసి నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను.